రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేయాలని ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసి 3 రోజులు గడుస్తున్నా కూడా ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లకు మాత్రం రిజిస్ట్రేషన్లు చేయడం లేదని మేడ్చల్ జిల్లా రియల్టర్స్ మరియు బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నారపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. ధర్నా నేటికి 3వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం పాత పద్ధతిన రిజిస్ట్రేషన్ జరుపుతాము అన్నారు, కానీ ఎల్ఆర్ఎస్ లింకు తో పేద ప్రజలను మోసం చేసిందన్నారు. సార్, మేము 10 నెలల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. కరోనా వచ్చి 4-5 నెలలు మాకు లాక్డౌన్ అయింది. మేము ప్లాట్ అగ్రిమెంట్ చేసుకున్నాము. ప్లాట్ అగ్రిమెంట్ చేసుకొని 5 నెలల నుంచి సఫర్ అవుతున్నాం సార్. మేము పార్టీలతోటి చాలా ప్రెషర్ అయింది. మేము డబ్బులేమో ఇంట్రెస్ట్కి తెచ్చుకొని వితౌట్ ఎల్ఆర్ఎస్ ప్లాట్లు అన్నీ రిజిస్ట్రేషన్లు చేసుకున్నాం, జీపే చేసుకున్నాం సార్. ఓ 10-20 లక్షలు దాదాపు మేము 100-200 మంది రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఉన్నాయి నారపల్లి కురంలో. ఇక్కడ అందరం మేమేమో ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్లకు మేము డబ్బులు ఇంట్రెస్ట్ తోటి తీసుకొచ్చి జీపే చేసుకొని మేము ప్లాట్ రిజిస్ట్రేషన్లు చేసుకొని పెట్టుకున్నాం సార్. మేము రిజిస్ట్రేషన్ చేసి మేము అమ్ముదాం అనుకొని మేము అనుకున్నప్పుడు మీరు ఇది ధనని తీసుకొచ్చి ఎల్ఆర్ఎస్ కట్టనే అమ్మాలని మీరు తీసుకొచ్చి మాకు చాలా ఇబ్బంది పాలు చేశారు సార్. మా పిల్లలు మేము చాలా సఫర్ అవుతున్నాం. మేము ఇంట్రెస్ట్కి తెచ్చుకున్న డబ్బులు మాకు ఇప్పుడు కట్టుకోలేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఇంకోటి మేము ఇన్వెస్టర్ దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకొచ్చాం. వాళ్ళకు కూడా 2 పైసలు దొరుకుతాయి, మాకు కూడా 2 పైసలు దొరుకుతాయి. మేము కొన్ని పైసలు మా ఫ్రెండ్ సర్కిల్ మా దగ్గర మా చుట్టాలలో కూడా తీసుకొచ్చినాం సార్. కానీ మేము వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం, ఇంట్రెస్ట్ లేక కట్టలేకపోతున్నాం. ఆ ప్లాట్ ధరణి పోర్టల్ అనేటువంటిది అని చెప్పేసి 3 నెలల రిజిస్ట్రేషను వ్యవస్థను మొత్తము వాళ్ళు ఆఫ్ చేసి పెట్టారు. మొన్న 14వ తారీఖు నాడు కొత్త ధరణి పోర్టల్ అని చెప్పేసి 14వ తారీఖు ఓపెన్ చేశారు. దాని ద్వారా ఏ ఒక్క రిజిస్ట్రేషన్ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా 100 రిజిస్ట్రేషన్లు కూడా కాలేదు. 3 రోజుల క్రితము మళ్ళీ పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు ఓపెన్ చేస్తామని చెప్పి ఓపెన్ చేశారు. పాత పద్ధతిలో కేవలం ఏమిటంటే ధరణి పోర్టల్ పక్క పెట్టేసి కార్డు వ్యవస్థను కార్డు సాఫ్ట్వేర్ తీసుకొచ్చి మళ్ళీ ఓపెన్ చేశారు. అందులో ఏమిటంటే ఎల్ఆర్ఎస్ ఫుల్ ఉన్న ప్లాట్లు హెచ్ఎండిఏ ప్లాట్లు తప్ప జీపీ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయట్లేదు. అందులో ఎల్ఆర్ఎస్ కట్టుకున్నటువంటి వ్యక్తులు ఈ మధ్యకాలంలో 26 లక్షల మంది ఎల్ఆర్ఎస్ కట్టుకున్నారు. కనీసం ఎల్ఆర్ఎస్ కట్టుకున్నటువంటి 1000 రూపాయలు కట్టినటువంటి ప్లాట్లు ఏవైతే ఉన్నాయో ఆ ఒక్క 1000 రూపాయలతోనైనా రిజిస్ట్రేషన్లు చేస్తే మేము పెట్టినటువంటి పెట్టుబడులు తర్వాత అమ్ముకున్న వాళ్ళు కొన్న వాళ్ళు బయటకు వస్తారు. ఈ విధంగా పాత పద్ధతి అని చెప్పేసి ప్రజలను మోసం చేసి ఈ విధంగా మమ్మల్ని బాధ పెట్టడం అనేది గవర్నమెంట్కి సరైనటువంటి విధానం కాదు. రెండోది, ఎల్ఆర్ఎస్ అనేటువంటి స్కీము 6 నెలలకు 3 నెలలకు అవసరాలకు ఓపెన్ చేస్తున్నారు తప్ప ఇది నిరంతరంగా ఉండేటువంటి ప్రక్రియ కాదు. మీరు ఓపెన్ చేయాలనుకుంటే నిరంతరంగా ఓపెన్ పెట్టండి. అవసరం ఉన్నవాడు ఎల్ఆర్ఎస్ కట్టుకుంటాడు, అవసరం లేనివాడు కట్టుకోడు. అమ్ముకోవాలనుకున్నవాడు ఎల్ఆర్ఎస్ కట్టుకుంటాడు. లేని దానికి మీరు ఎల్ఆర్ఎస్ అనేటువంటి ఒక పేరు పెట్టి ప్రజలను బాధ పెడుతున్నారు. ఇక్కడ వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తులను వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు. దీని ద్వారా మీకు వచ్చేటువంటిది ఇన్కమ్ ఏమీ లేదు. ప్రక్షాళన అంటున్నారు, ప్రజలు చేస్తున్నారు మీ ప్రక్షాళన. అందుగురించి చెప్పేది ఏమిటంటే తక్షణం ఎల్ఆర్ఎస్ లేని ప్లాట్ల రిజిస్ట్రేషన్ ఓపెన్ చేయండి. ఎందుకంటే ఎల్ఆర్ఎస్ చేసినటువంటి ప్లాట్లు ఓపెన్ చేస్తే రిజిస్ట్రేషన్ ఆఫీస్ కలగలాడతాయి. ఈ హెచ్ఎండిఏ ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయ్యేటి 2-3 రోజులు, మహా గొప్పట 4 రోజులు. దాని తర్వాత మళ్ళీ ఈగలు కొట్టాల్సిందే ఎవరంతా వాళ్ళు ఆఫీస్. ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రెస్ రియల్టర్స్ అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చినందుకు చాలా సంతోషం. ఇది ధన్యవాదం. ఇక్కడ ఏంటంటే చాలామంది చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎల్ఆర్ఎస్ ఓపెన్ చేయడం వల్ల. ధర్ని అనేది యాపే పెద్ద వేస్ట్ యాప్. అది ధర్నిలో ఒక ఈసీ చూసుకుందామంటే చూసుకోలేకపోతున్నాం. ఇంతకుముందు ఉన్నప్పుడేమో అన్నీ ఓపెన్ అయ్యేది ఈసీలు తీసుకునే చూసుకునేది. ఇప్పుడు ధర్ని ఓపెన్ చేస్తే డాక్యుమెంట్ నెంబర్ పడుతుంది. డాక్యుమెంట్ నెంబర్ డబుల్ రిజిస్ట్రేషన్ ఎంత తెలుస్తుంది? డాక్యుమెంట్ నెంబర్ కొడితే డబుల్ రిజిస్ట్రేషన్ ఎంత తెలుస్తుంది? పాత ప్రకారం చూస్తే నెంబర్ సర్చింగ్ కొడితే అన్ని డబుల్ రిజిస్ట్రేషన్ క్లియర్ అది వెళ్ళేది, డబల్ సింగిల్ అనేది. ఇప్పుడు నీ డాక్యుమెంట్ ప్రకారం ఒక డాక్యుమెంట్ నెంబర్ కొడితే డబల్ అని వెళ్ళదు, వాళ్ళది క్లియర్ ఉంటుంది. కాబట్టి దీన్ని ధర్ని అనే యాప్ ఇది డిలీట్ చేసి పాత రకంగా పెడితే బాగుంటుంది. ఎల్ఆర్ఎస్ అనేది ఎల్ఆర్ఎస్ పెట్టుకున్నా కూడా మరి ఇలా కేసీఆర్ ధోరణి ఎలా ఉందంటే పేద మధ్యతరగతి వ్యక్తుల దగ్గర నుంచి డబ్బులు దోచుకునే స్కీమే ఎల్ఆర్ఎస్ స్కీమ్. మరి దీన్ని వెంటనే రద్దు చేయాలి. ఎల్ఆర్ఎస్ అనే స్కీమ్ని మరి పెట్టి ఆల్రెడీ మనకు డిమానిటైజేషన్ మన లాక్డౌన్ నుంచి 6 నెలలు ఆ విధంగా నష్టపోతే 3 నెలలు రిజిస్ట్రేషన్ ఆఫీస్ లెక్క నష్టపోతున్నాం. మరి రియల్టర్లు కానీ నేను నిజంగా బిల్డర్స్ కానీ ఇవాళ కనీసము ఇండ్లలో రెంట్ కట్టుకునే పరిస్థితి లేదు. ఇవాళ 2-3 నెలలకు ఒకసారి ఒక ప్లాట్ అమ్ముకుంటే ఒక 50,000 లక్షల రూపాయలు వచ్చే పరిస్థితి. దాని నుంచి కూట కట్టుకుంటారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. మరి ఈ విధంగా మరి ప్రజలను అన్యాయం చేసుకుంటూ మరి అదేవిధంగా డాక్యుమెంట్ రైటర్లు కూడా ఇలా దాదాపుగా తీస్తే ఒక 40-50 మంది వెళ్తారు. వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఒక 3-4 ఓవరాల్గా 120 మంది ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళినా వాళ్ళ పొట్ట కూడా కొడుతుండు. ఇవాళ కేసీఆర్ గారు
ఈ అరాచక ధోరణి మాని ఎల్ఆర్ఎస్ను వెంటనే రద్దు చేయాలి. ఏదైతే 1000 రూపాయల నుంచి నువ్వు స్కీమ్ తీసుకున్నావో 1000 రూపాయలు ఆ 1000 రూపాయలతోనే సరిపెట్టుకొని ఎల్ఆర్ఎస్ ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం నారవేలి సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి. అదేవిధంగా ఇలాంటి దారుణాలు ఇలాంటివి చేస్తే రానున్న రోజులలో కేసీఆర్కు తగిన గుణపాఠం చెప్తామని చెప్పి కూడా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ తరఫు నుంచి మేము అందరం హెచ్చరిస్తున్నాం. ఈ ఎల్ఆర్ఎస్ను వెంటనే రద్దు చేయాలని మేము కోరుకుంటున్నాం. ఎల్ఆర్ఎస్ వెంటనే.